ఇంపార్టెంట్ పర్సన్ ని కలుద్దాం అనుకున్నాను. దాని గురించి నేను రోజుకు ఒక న్యూస్, రోజుకు ఒక మీమ్, ట్రాల్ అన్ని చూస్తా ఉన్నాను. ఫస్ట్లీ ఆయన పేరు కిరణ్ అబ్బవరం. మీ ట్యాగ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా? ట్యాగ్ లైన్స్ ఓవర్ రోడ్ పెట్టారు కానీ ఎంత ఓపెన్ గా మాట్లాడుకుంటే అంత బెటర్. హ్యాపీ నెలకు సినిమా మీకు వస్తుంది. నేను మీకు ప్రూఫ్ చూపించాను. మొన్నే ఫ్లాప్ పడింది, మళ్ళీ వస్తుంది. మీ కాన్సెప్ట్ ఏంటి? జనాలను మర్చిపోకుండా వెళ్ళిపోవాలి. నా సినిమాలో నీకు ఏదైనా బాగా నచ్చింది? యుఎస్ నుంచి ఎంత వచ్చింది తెలుసా నాకు? అదేదో ఓడి వాడారు కదా. దిస్ ఫిలిం ఈజ్ ద క్రింజ్. మంచి సినిమాను కూడా బ్యాక్ చేయదు. చాలామందికి రియల్ కలెక్షన్స్ తెలియదు. కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు పోయాయి. అంటే ఏమో నిజాలు మాట్లాడుకున్నాం తప్ప. ఎందుకంటే మీ ప్రతి సినిమా ఆహాలోనే వస్తుంది. మీరు కొత్త చేద్దాం అనుకుంటారా లేకపోతే ఉండాలి కొత్త చేయట్లేదు? నేనైతే ఎప్పుడు 50-60 కోట్లు పెట్టి మీతో ఎవరో సినిమా తీస్తున్నా టాక్ ఉంది బయట. నాకు కమర్షియల్ సినిమాలు అంటే పిచ్చి. కిరణ్ అబ్బవరం అనేవాడు వచ్చి బయటికి పెట్టి మాట్లాడట్లేదు. చాలా సైలెంట్గా ఉంటాడు, అగ్రెసివ్గా ఉంటాడు, మీడియాలో చాలా ఎందుకు ఇలా కామ్గా కూల్గా ఉంటాడు అని చెప్పి వాటి మీద మనం రాస్తానే ఉన్నాము. వినరో భాగ్యం విష్ణు కదా. ఇంకా నేను అనుకుంటుంది మాట్లాడడానికి ఏం లేదు. 9th టీజర్ వస్తుంది, మీకు అర్థమైపోతుంది.